आ जाएगा सुप्रीम कोर्ट टू त्रिसभ्य धर्मासनम। गौरव चीफ जस्टिस एन वी रमणा गारी नेतृत्व में त्रिसभ्य धर्मासनम और जर्नलिस्ट की ने रोजल जैल शिक्ष वे अच्छी तीर्चर ताजा अभी चूस तरवा नाकिंत इंट्रस्टिंग अच्छी आ जर्नलिस्ट के ने रोज शिक्षारो अंत और आर्टिकल रासकटू लायर थर्ड रेट लायर अदम यूजार थर्ड रेट लायर अयर बै सुप्रीम कोर्ट परु नष्ट दावा वेशर आ केस को व्यतिरेक जर्नलिस्ट पिटिशन दाने को आयर वेस परु नष्ट दावा अमतीचू विचारण चेसी जर्नलिस्ट की ने रोजल शिक्ष विधुट एन वी रमणा गारू व्याख्य ఒక లాయర్ని పట్టుకొని థర్డ్ రేట్ లాయర్ అంటారా? దీన్నే ఎల్లో జర్నలిజం అంటారు. ఒక జర్నలిస్టుగా గౌరవంగా ఉండాల్సిన వాళ్ళే ఇటువంటి ఎల్లో జర్నలిజం చేయడం ఏంటి? మీరు జర్నలిస్టు కాబట్టి కొంచెం ఉదారంగా వ్యవహరించి నెల రోజులు మాత్రమే శిక్ష వేస్తున్నాము అని చెప్పి ఎన్వి రమణ గారు అంటే ఇందులో ఉన్నటువంటి మిగిలిన ధర్మాసనంలో ఇంకా ఇద్దరు ఎవరెవరు ఉన్నారు? మిగతా ఇద్దరు వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్ ఇంకొకరు జస్టిస్ హిమా కోహ్లి. వీళ్ళేమన్నారు, ఇలాంటి థర్డ్ రేట్ లాయర్ అనే పదాలు వాడి ఒక ఆర్టికల్ రాసి మళ్ళీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఒకరు, అసలు మీరు ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో చూడండి అని చెప్పి మరో జడ్జు ఆ జర్నలిస్టుకు తీవ్రంగా క్లాస్ పీకారు. సరే, బాగానే ఉంది, మనమేమి తీర్పు దీని మీదే మాట్లాడడం. కానీ అయితే ఇక్కడ థర్డ్ రేట్ లాయర్ అని మాట్లాడిన జర్నలిస్ట్కి నెల రోజులు జైలు శిక్ష విధించుకుంటూ దీన్ని ఎల్లో జర్నలిజం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఎన్వి రమణ గారి ధర్మాసనం చెప్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉపయోగించే భాష మరి నిజంగానే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి కనుక వెళ్తే మరి వీళ్ళకి ఏమన్నా యవజీవ కారాగారం శిక్ష విధిస్తారేమో మరి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ స్టూడియోలలో కూర్చొని ఏ వన్ ఏ టూ పదాలు, దొంగ, ఆర్థిక ఉగ్రవాది ఇటువంటి పదాలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటూ ఇది ఒక కోర్టు వీళ్ళు ఒక న్యాయమూర్తులు అన్నట్టు ఫీల్ అయిపోయి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. థర్డ్ రేట్ లాయర్కే నెల రోజులు శిక్ష ఇస్తే ఒక ముఖ్యమంత్రి ఏవన్ దొంగ ఆర్థిక ఉగ్రవాది ఎంత దారుణమైన పదాలు వాడుతూ ఉంటారు. మరి ఇదేం జర్నలిజం అని చెప్పి అనిపించింది నాకు. ఇంకొక ఆయన ఉంటుండేయా, ఈ మధ్య ఆయన లేడు కానీ ఒక ఛానల్లో ఒక ఆయన ఉంటుండే, మేడమే ఇక్కడ ఒంటరి భుజం మీద ఒక గోసి వేసుకొని ఎటకారంగా ఒక ప్రోగ్రాం వస్తుండే కదా, ఆయనే తెలంగాణ ఆయన ఏవనేటు దొంగ సైకో దొంగ అని ఎట్లా ముందు పెడితే అట్లా భాష మాట్లాడి ఎట్లా ఏపీ నుంచి పక్కగా తప్పుకొని ఆ ఛానల్ నుండి పక్క తప్పుకొని ఆయన సొంతగా ఛానల్ పెట్టుకొని ఇంకా తెలంగాణ వల్ల ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్లు పదాలు విచ్చలు విడిగా వాడుతూ ఉండే అబ్బా. ఆయన చేసే జర్నలిజం ఏందో ఆయన బయటకు తీసేటివి ఏంటో కానీ విచ్చలు విడిగా పదాలు వాడి ఒక బహుజన సిద్ధాంతాన్ని కానీ భుజానికి వేసుకొని చాలామందిని ఫ్యాన్స్ అభిమానులు సంపాదించుకుని ఎమ్మెల్సీగా రెండో స్థానంలో కనుక వచ్చి అటువంటి వరిష్ఠ పదాలు వాడి ఆ కేసులు ఎదుర్కొని జైలుకు పోయి బయటపడాలని తెలియక ఒకవైపు బహుజనవాదంతో జనానికి దగ్గరై అటువైపు బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు ఆ జనమే ఆయన్ను చీకొడుతున్నారు. ఆయన ఒకడు ఉండే హరే లేచిన దగ్గర నుంచి ఏ వన్ దొంగ 420 ఆర్థిక పదాలు యథేచ్ఛగా వాడుతుండే. మరి ఇటువంటి వాళ్ళను ఇంకెన్ని రోజులు జైల్లో పెట్టాలి అని అనిపించింది. ఆ ఒక పదం రాస్తేనే ఎల్లో జర్నలిజం అంటే ఇంకా రమణ సార్కి మన దగ్గర ఉన్నటువంటి ఎల్లో జర్నలిజం గురించి తెలిస్తే ఇంకెంత పెద్ద శిక్ష వేస్తారో అని అనిపించి లోపల మళ్ళీ ఒక చిన్న స్మైల్ తోటి నవ్వుకున్నా.